हेलो फ्रेंड्स, वेलकम टू आदिता फैशन्स एंड किड्स फूड। ईरोजु एंडलो वर्क चेसी वच्चिन वाल्ल कोसम ओक मंची ड्रिंक नी इंट्रोड्यूस चेयबोतुन्नानंडि। एंडलो तिरगडं वल्ल बॉडी अंता डीहैड्रेट अयिपोयि नीरसंगा अयि कल्लु तिरिगे अवकाशालु उंटायि कदा, अलांटि वाल्ल कोसम इंस्टेंट बीपी इंक्रीजिंग ड्रिंक नी मीकु तेलियजेयबोतुन्नानु। ओनली रेंडु इंग्रीडियंट्स उंटे चालंडि, ई ड्रिंक नी इंट्लोने ईजीगा 5 निमिषाल्लो प्रिपेर चेसुकोवच्चु। ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకోండి. దీంట్లో 1 గ్లాస్ పైన 1/8% వాటర్ని యాడ్ చేసుకోండి. మనం వాటర్ని బాయిల్ చేసుకోవడం వల్ల కొంత వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కదండి, అందుకే 1/8% నేను ఎక్కువ వాటర్ తీసుకున్నాను. దీంట్లో 15 బేసిల్ లీవ్స్ అంటే తులసి ఆకులను కొంచెం అలా నలిపేసి వేసేసుకోవాలండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఇలా మరుగుతున్నాయో, బేసిల్ లీవ్స్లో ఉండే పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ హీట్ రూమ్ టెంపరేచర్కి ఈక్వల్ అయ్యే వరకు వాటిని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అంతే అండి, చిటికలో మీ బీపీ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇది లో బీపీ ఉన్నవాళ్ళు బీపీ కొంచెం నార్మల్కి తీసుకొచ్చుకోవడానికి ఈ డ్రింక్ ఉపయోగపడుతుందండి. ఈ డ్రింక్ 100% ఉపయోగపడుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ హెల్త్ని కాపాడుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.